మన పచననాళానికి మాంసాహారం ఆహారం కాదు అని తేల్చి చెప్పిన దేశం వందల వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. వైజ్ఞానిక పేరుతో ఇది కావాలి అది కావాలి అనే పేరుతో అవైజ్ఞానికంగా మానవ జాతి మాంసాహారం వైపు నడిపించుకొస్తుంది ఈ పాశ్చాత్య పారిశ్రామిక ఆహార విధానాలు, ఆర్థిక విధానాలు. జీవుల్ని చంపి తినే మానవ జాతిని నిర్మించుకున్నాము. వందల వేల కోట్ల జీవుల్ని ప్రతిదినం అమానుషంగా నరికి, తమాషా ఏమిటంటే ఇట్లా నరికితే మంచిది అని ఆలోచన ఫైటింగ్లు చేస్తున్నారు. అరే ఆరోగ్యంగా ఉంటాము అని ఎంతో విజ్ఞతతో వైజ్ఞానికంగా ఎలా తినాలి, ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఇన్ని విషయాల్ని కూలంకుషంగా మన పూర్వీకులు రాసి పడేశారు ఎప్పుడో. అంత అద్భుతమైన జ్ఞానం ఉన్న మన దేశంలో గడిచిన 40 సంవత్సరాల్లో మాంసాహారం, సారాయి వాడకం, ఈ మందుల వాడకం అంచెలంచెలుగా ఎంత పెరిగింది అంటే ఇప్పుడు అన్ని దేశాలకే ఉన్నాం రోగాల్లో. ఏ రోగమైనా చెప్పండి, క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మన దేశమే. డయాబెటీస్, క్యాన్సర్, ఏ రోగమైనా చెప్పండి. వేరే దేశాల్లో ఈ రోగాలు వస్తున్నాయంటే నాకు పర్వాలేదు అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. మన దేశం కథ అలా కాదు. వందల సంవత్సరాల క్రితమే ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా వ్రాసి ఇలా ఉండండి, ఇలా చేయండి. ఆహార క్రమం, ఆహార పదార్థాలని నిర్వచించారు. అవన్నిటినీ పక్కకు తోసేసి ఆన్లైన్లో పిజ్జాలు ఆర్డర్లు చేసుకొని పార్టీలు చేసుకునే దుస్థితికి మన జాతి వచ్చేసి రోడ్ల మీద పడి గుడ్లు తింటున్నారు. అవి గుడ్లు కావరు, 20 రోజుల్లో 300 గుడ్లు పెడుతున్నాయి ఈ కోళ్ళు. అది ఆహారం అనుకుంటున్నారు. ఒక ఆవు 20 లీటర్లు పాలిస్తుంది స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇవ్వటం వల్ల. ఆ స్టెరాయిడ్స్ మీ పిల్లల నోట్లోకి వేస్తున్నారు మీరు. ఇంకా రోగం రమ్మంటే ఇంకేం వస్తుంది మీకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.